Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా భయంతో ఇంటికే పరిమితం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి తెలుసా? కరోనా వైరస్ ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం ఉణికిపోవాల్సిన పరిస్థితి. ఇలా ఓ కుటుంబం ఏడాదిన్నరగా ఇంటి నుంచి బయటకు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఈ మహమ్మారి ధాటికి లాక్డౌన్ ప్రకటించాయి. ఇండియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోటికి పైగా జనాభాకు వైరస్ సోకింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. కరోనా భయంతో అయిన వారి దగ్గరకు వెళ్లేందుకు వారిని కలిసేందుకు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఓ కుటుంబం కరోనా భయంతో దాదాపు ఏడాదిన్నర నుంచి ఇంటికి పరిమితమైంది. కనీసం పక్కింటి వారితో మాట్లాడడం కానీ అత్యవసర పనులకు బయటకు రావడం కానీ చేయలేదు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైంది. ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్న ఆ కుటుంబంలో తండ్రి కొడుకులు మాత్రమే రేషన్ బియ్యం, తండ్రికి వచ్చే దివ్యాంగ పెన్షన్ కోసం బయటకు వచ్చేవారు. అప్పటి నుంచి రేషన్ బియ్యం తింటూనే జీవనం గడిపారు. ఇటీవల ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు కావడంతో బయోమెట్రిక్ తీసుకునేందుకు పంచాయతీ సిబ్బంది వారింటికి వచ్చారు. వారు వేలిముద్రలు కూడా వెయ్యమని, ఇంటి స్థలం కూడా వద్దని తెగేసి చెప్పారు. ఏడాదిన్నరగా సరైన పౌష్టికాహారం లేకపోవడంతో మహిళలు అనారోగ్యానికి గురికావడంతో పాటుగా బాగా చిక్కుపోయారు. అంతేకాదు మానసికంగాను ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం అంతా బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో పోలీసుల సాయంతో వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.